హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే, అది షార్ట్ ఫిల్మ్ తీసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఇది కూడా ఎడ్యుకేషన్లో ఒక పార్టే అయిపోయింది. ఇవాళ రేపు ఎలా అయిందంటే, మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. సో వాళ్ళ రొటీన్ లైఫ్లోనే, వాళ్ళు రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళి వస్తున్న టైంలోనే షార్ట్ ఫిల్మ్ తీసేసి అప్లోడ్ చేస్తున్నారు. సో కొంతమంది ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ కూడా వెళ్ళాలని సహజంగా ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే కాంపిటీషన్ కోసం తీస్తున్నారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ సరదా కోసం, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏదో ఒకసారి చూపించుకుందాం అనే ఉద్దేశం తీస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి సర్ప్రైజ్ చేయడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, వాళ్ళ మీద తీసి, లేదంటే క్లాస్మేట్స్ మీద తీసి చాలా ఇంప్రెషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో గైజ్, మీరు షార్ట్ ఫిల్మ్ ప్రొఫెషనల్గా తీయాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇక్కడ ముఖ్యంగా మీరు ఏదైనా ఒక లైన్ అనుకున్నట్లయితే ఆ లైన్ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, ఒక జోనర్లో కానీ లేదంటే ఒక సీక్వెన్స్లో కానీ మీరు తీయాలనుకుంటే అది మొత్తం డెవలప్ చేసుకోండి. అంటే ఎలా తీయాలి, ఎలా తీయాలి అనేది. సో మీరు స్క్రిప్ట్ వర్క్ ఎలా రెడీ చేసుకోవాలంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ సీన్స్ ప్రకారం రెడీ చేసుకొని ఆ స్క్రిప్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా ఒకసారి మళ్ళీ చదివి అది కరెక్ట్గా మీకు అనిపించింది అంటే దాన్ని ఫిక్స్ చేసుకోండి. సో ఆ తర్వాత ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని మార్చొద్దు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీకు కావాల్సినవి ఏంటంటే, స్టోరీ అనేది ఎలాగైనా దొరుకుతుంది, డైరెక్టర్ అనేది మీరే ఉంటారు, అండ్ యాక్టర్స్ అనేది మీ ఫ్రెండ్స్ ఉంటారు, బట్ కెమెరామ్యాన్ కావాలి. సో కెమెరా వచ్చేసి మీకు యూట్యూబ్కి కావాల్సిన పిక్చర్లు ఉంటే సరిపోతుంది. ఒక మినిమం కెనాన్ మార్క్ టూ ఉంటుంది, అవి అంటే మినిమం బేసిక్గా వాడుకోవాలి, అంటే సోనీ క్యామ్స్ కూడా వాడుకోవచ్చు. సో క్యామ్ ఆపరేట్ చేసే వాళ్ళని కరెక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళతో ముందే మీరు మాట్లాడుకొని ఎన్ని రోజులు షూట్ చేస్తారో డిసైడ్ చేసుకొని పెట్టేసుకోండి. దాని తర్వాత ముఖ్యంగా మీకు కావాల్సింది ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఎవరు అనేది మీరు మీరే షేర్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బెటర్. ఎవరికి బర్డెన్ కాదు, ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళని తీసుకోండి. వాళ్ళని మాట్లాడి ఇంత 2000 ఆర్ 1000 ఆర్ 3000 ఆర్ 5000 మీ ఇష్టం. సో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళంతా గ్యాదర్ చేసి ఒకరోజు మీరు తీయాలి. బట్ ఇక్కడ అమ్మాయిలే దొరకరు, హీరోయిన్స్కి మాత్రం ఖచ్చితంగా మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ క్లాస్మేట్స్ కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఫ్రీగా చేసినా బెటరే. సో లేదు అంటే మీరు ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉంటారు ఆన్లైన్లో, యూట్యూబ్లో కొంతమంది చాలా ఫేమస్ అయ్యారు, వాళ్ళు కావాలంటే మినిమం 5000 నుంచి 10000 వరకు అడుగుతారు పర్ డే, రైట్? కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో కానీ లేదంటే ఎవరైనా మీ క్లాస్మేట్స్లో మంచిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా చూపిస్తున్నారంటే అట్లాంటి వాళ్ళతో మంచి కన్విన్స్ చేసి మాట్లాడి వన్ డేలో లేడీస్ సంబంధించిన బ్యాక్డ్రాప్ అంతా కంప్లీట్ చేసేసుకునేటట్లు చూడండి, రైట్? ఆ తర్వాత మీకు ఇప్పుడు స్టోరీ రెడీ అయిపోయింది, కెమెరామ్యాన్ రెడీ అయిపోయిండు, ఎక్విప్మెంట్ రెడీ అయిపోయింది, ఆ తర్వాత యాక్టర్స్ రెడీ అయిపోయారు, ప్రొడ్యూసర్ కూడా మీరే షేర్ చేసుకుని వేసుకున్నట్లయితే చాలా బెటర్. సో దీని తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లొకేషన్స్. లొకేషన్స్ ఎలా చూసుకోవాలంటే, సహజంగా రద్దీగా ఉన్న ఏరియాలో అయితే మీకు పోలీసులతో ప్రాబ్లం, వేరే వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కొంచెం దూరంగా వెళ్ళి వెంచర్స్ లాంటి వాటికి వెళ్ళి, లేదంటే ఎవరైనా పెద్ద ఇల్లు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే అట్లాంటి ఏరియాలో ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. బయట రోడ్డు మీద చేసినట్లయితే ఖచ్చితంగా ఎవడో ఒకడు పోలీసు పట్టుకుంటాడు, వాడు మీ దగ్గర నుంచి 500 1000 పట్టుకోవచ్చు. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ బాగా తీస్తున్నారు కనుక కెమెరాస్ లాక్కొని వెళ్ళిపోతున్నారు, 5000 10000 కూడా డిమాండ్ చేస్తున్నారు, రైట్? సో మీరు అట్లాంటి లెవెల్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళి ఎక్కడైనా ఊర్లో కానీ, లేదంటే రోడ్స్ పైన కానీ, లేదంటే వెంచర్స్లో వాటిలో కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే కొన్ని సీన్స్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఆ సీన్స్ ప్లాన్ చేసుకోవడం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి, సహజంగా షార్ట్ ఫిల్మ్ మనం 20000 30000 కొంతమంది లక్షలు కూడా తీస్తారు, బట్ అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నా సజెషన్ ప్రకారం ఏంటంటే తల కొంత షేర్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ చేసినట్లయితే చాలా బెటర్. సో అలా షేర్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ తీస్తే చాలా వర్కౌట్ అవుతుంది. బట్ ప్రొఫెషనల్గా తీయాలంటే మాత్రం మీరు కొంచెం మనీ ఎక్కువ పెట్టి మంచి ఆర్టిస్ట్ని పట్టుకొని, మంచి ఎక్కువ అంటే టెక్నీషియన్స్ని పట్టుకొని తీయాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు మినిమం షార్ట్ ఫిల్మ్ అనేది 10000 నుంచి 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఎంతవరకు అయినా తీసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మినిమం బడ్జెట్ తీయాలనుకున్న వాళ్ళు 20 నుంచి 30000 పెట్టుకోవాలి. మీకు ప్రొడక్షన్కి ఒక 10000 ఖర్చు అవుతుంది, ఎక్విప్మెంట్కి ఒక 10000 ఖర్చు అవుతుంది, ఆర్టిస్టులకి ఎక్విప్మెంట్ అంతే, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి ఒక 10000 ఖర్చు అవుతుంది, డబ్బింగ్, ఎడిటింగ్ అండ్ మ్యూజిక్, రైట్? సో యూట్యూబ్లో మీకు ఎలా ఉంటుందంటే ఎవరన్నా కాపీ చేసిన మ్యూజిక్ కొట్టినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది, కాదు అంటే లైవ్గా మ్యూజిక్ కొట్టుకున్నట్లయితే మీకు కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు 2000 నుంచి 10000 20000 ఛార్జ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక షార్ట్ ఫిల్మ్కి. సో మీరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కడైనా స్టూడియోలో చేయించుకునేటట్లు, లేదంటే ఎక్కడైనా ఇండివిజువల్గా పర్సన్ ఎడిటింగ్ కానీ, లేదంటే ఒక స్టూడియోలో కానీ,
లేదంటే ఒక ఇండివిజువల్ పర్సన్తో మ్యూజిక్ కానీ చేర్చుకున్నట్లు అంటే వాళ్ళని ముందే మాట్లాడుకొని పెట్టుకోండి. సహజంగా ప్రొడక్షన్ అంతా అయిపోతుంది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి మనీ ఉండవు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత తీసుకుంటారు, ఏంటి అనేసరికి మాట్లాడుకోరు. సపోజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఎవరన్నా పాత షార్ట్ ఫిల్మ్స్లో మ్యూజిక్ కొట్టిన వాళ్ళు అంటే వాళ్ళని పేరు చూసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగేస్తారు డైరెక్ట్. వాళ్ళు ఎంత డైరెక్ట్ 15,000 20,000 అలా చెప్పేస్తారు మీకు, 5 మినిట్స్ 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్కే. అంత పెట్టాల్సిన పని లేదు. మీకు యూట్యూబ్లో రావాలి అనుకుంటే చాలు, వాళ్ళు 2 అవర్ నుంచి 3,000 పెట్టేస్తారు. ఒకవేళ మీకు లైవ్ మ్యూజిక్ కావాలంటే 5,000 పెడితే కొట్టేవాళ్ళు ఉన్నారు. 5,000, జస్ట్ 5,000 ఫర్ 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్. కాబట్టి అట్లాంటి వాళ్ళు కొంచెం ఎత్తుకు పట్టుకోండి. లేదంటే సినిమాలో ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళని అడగండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ ఇస్తారు. సో అలా మీ పోస్ట్ ప్రొడక్షన్ అలా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎక్కడ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు, సో మీ స్కిల్స్ చూపించుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళాలి. లైక్ తెలుగు వన్, రన్వే, రీల్, వైరల్లీ ఇట్లా ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ షార్ట్ ఫిల్మ్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఇమీడియట్లీ రిలీజ్ చేస్తారు. రిమీజ్ చేసి ఒకవేళ మీ షార్ట్ ఫిల్మ్ బాగా ఉన్నట్లయితే ప్రమోట్ చేస్తారు. సో సహజంగా దానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. లేదు అని అనుకుంటే నీ అంతటి నువ్వే నీ ఓన్గా రిలీజ్ చేయాలనుకుంటే మీరే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఒక లాంచ్ చేయండి. లాంచ్ చేసిన ఏమవుతుందంటే నీకు తెలిసిన వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ యాక్టింగ్ చేసిన ఫ్రెండ్స్, నీ బంధువులు వాళ్ళ ఫ్రెండ్సే చూస్తారు తప్ప పెద్దగా ఎవరు చూడరు. కాబట్టి కొంతమంది మీరు చాలామంది చూసే ఉండొచ్చు ఈ మధ్య వచ్చే షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే వాళ్ళే తీస్తారు, వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో మా అంటే 10,000 20,000 లేదంటే 2,000 3,000తోనే ఆగిపోతాయి షార్ట్ ఫిల్మ్. ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప అది లక్షల్లో వ్యూస్ రావట్లేదు. అది కూడా 1 లక్ష 2 లక్షలు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి. ఇంకోటి పెద్ద యూట్యూబ్ ఛానల్లో చెడడం అలా ఏమవుతుందంటే రికమెండెడ్ వీడియోస్లో వస్తాయి కాబట్టి అలా ఎక్కువ చూస్తారు. ఒకవేళ మీకు బాగా ఉందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది జనాల్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే వాళ్ళు రోజుకి 10 20 వీడియోలు అప్లోడ్ చేస్తారు, అందులో ఒకటిగా కొట్టుకుపోద్ది. రైట్? సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్గా ఫినిష్ చేసుకోండి, దాని తర్వాత లొకేషన్స్ ఖచ్చితంగా చూసేసుకోండి, దాని తర్వాత కెమెరామెన్ ఒక మంచి వ్యక్తిని పట్టుకోండి, తర్వాత ఆర్టిస్టుల్ని మీరు వాళ్ళ ద్వారా యాక్టింగ్ చేయించుకోగలుగుతాము అంటే వాళ్ళని పట్టుకోండి. సో లేదంటే బయట వెతుక్కు పట్టుకోండి. చాలామంది కుప్పలు కుప్పలు దొరుకుతారు మీకు. హీరోయిన్స్కి మాత్రం ఒక మనీ పే చేయాల్సి ఉంటుంది, 5 నుంచి 10,000 లేదంటే మినిమం 2,000 నుంచి 8,000 వరకు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళతో చేయించుకుంటే చాలా బెటరు. ఆ తర్వాత ప్రొడక్షన్ వర్క్ చేయడానికి మీకు ఖర్చు ఎక్కువ ఏమి కాదు. సో అందరినీ గ్యాదర్ చేసి ఒక డేట్ పర్టికులర్గా అనుకొని ఆ డేట్లో మీరు మ్యాక్సిమం ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేసిన తర్వాత మీరు పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక స్టూడియో తీసుకొని అక్కడ అన్ని పనులు అయ్యేటట్టు మేనేజ్ చేసుకుంటే చీప్లో పడుతుంది మీకు. లేదు డబ్బింగ్ ఒక దగ్గర, ఎడిటింగ్ ఒక దగ్గర, మ్యూజిక్ ఒక దగ్గర అంటే ఖచ్చితంగా మినిమంలో మినిమం మీకు 10,000 ఖర్చు అవుతుంది. రైట్? సో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళినట్లయితే కొంచెం తక్కువ మనీతో మీరు ఫినిష్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఎక్కడ రిలీజ్ చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. రైట్? ఇది ప్రాసెస్. మ్యాక్సిమం వీలైనంత వరకు అందరినీ కాంప్రమైజ్ చేసి వాళ్ళతో తక్కువ అమౌంట్కి లేదంటే ఫ్రీగా చేయించుకోవడానికి ట్రై చేయండి. అందరికీ డబ్బులు ఇచ్చేసి పోదానంటే పెద్ద లాస్ అవు తప్ప మీకు పెద్దగా ఏమీ వచ్చేది ఏమీ ఉండదు. రైట్? ఇంకొక రోజు మీరు డైరెక్టర్ కావాలి అనుకున్నట్లయితే ఫైనల్ ఫ్యూచర్లో ఎవరైనా సరే ప్రొడ్యూసర్ అనేది మీకు 1 కోటి రూపాయలు చెప్తే 50 లక్షలు అంటారు, 3 కోట్లు చెప్తే 1.5 కోటి అంటారు మీ బడ్జెట్. రైట్? కాబట్టి ప్రొడ్యూసర్కి నువ్వు ఎంత తక్కువలో చేయగలుగుతావనే నమ్మకం కలిగిస్తే మీకు అంత త్వరగా మీకు ఛాన్సెస్ వస్తాయి, అంత త్వరగా మీరు డైరెక్టర్ అవుతారు. ఆ స్కిల్స్ ఏందో మీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లోనే చూపించుకోండి. అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఎనర్జీని వాళ్ళ టాలెంట్ని తీసుకొని మీరు ప్రూవ్ చేయించండి. రైట్? మీ టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న జాగ్రత్తలు, తీసిన తర్వాత ఏం చేయాలి అది అనేది. రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ వీడియోస్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలదు. అప్పటి వరకు బాయ్ బాయ్ గాయ్స్.